नमस्कार, वेलकम टू रुचिलु डॉट कॉम। सो स्टार्ट చేద్దామా? స్టార్ట్ చేద్దాం. యా, పాపడి చాట్ చేసుకుంటున్నాం. సో ముందుగా పాపడి కావాలి కదండి, మనం చేసుకున్న పాపడి అండి. బయట నుంచి పాపడి అవాయిడ్ చేయండి, మన పాపడి యూజ్ చేస్తున్నాం. సో టెన్ టడాం టడడడడడడం. ఇంకా షెఫ్ ఇంకోటి ఇవ్వండి. ఓ నేనే ఎట్లా తినేది నాకండి, అది నా ట్రయాంగిల్ షేప్ లేకండి. అంతలేదు షెఫ్, పాపడ్స్ తీసుకున్నాం. జస్ట్ మీరు ఒక్కసారి లైట్గా బ్రేక్ చేయండి, చూసారు కదా మనం చేసింది క్రిస్పీగా సేమ్ బయట చూసిన దానిలానే ఉంది. బట్ ఇది హైజీనిక్ అండి, చూడడానికి ఒకటేలాగా ఉంటాయండి, బట్ హైజీన్ అక్కడిక్కడ తేడా ఉంది. సో చూస్తున్నారు కదా పాపడి ఏదైతే ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు, మైదా అజ్వైన్ అదే వామ ఉప్పు అండ్ కొద్దిగా డాల్డా వేసేసి వాటర్ వేసేసి గట్టిగా డౌ తయారు చేసి చపాతీ పిండిలా బేల్ చేసి ట్రయాంగిల్స్ ట్రయాంగిల్స్ చేసాం మధ్యలో డాల్డా స్ప్రెడ్ చేస్తూ. సో అదే పాపడి ఇక్కడ రెడీ. సో మనకి పాపడి రెడీ ఉందండి, దీంట్లో మనం ఫ్లేవర్ ఫ్లేవర్ ఇవ్వాలి కదా, దానికి రిమైనింగ్ రెడీ యాడ్ చేస్తుంది. ఓకే, సో మనం దీన్ని ఫ్లేవర్ చేయడానికి కొద్దిగా పుదీనా పుదీనా చట్నీ అంటే బెండ్ చట్నీ, ఇలా చాలామంది గ్రీన్ చట్నీ చేసుకుంటారు, అంటే పాలక్ కొరియాండర్ మింట్ మూడు కలిపి చట్నీ చేసుకుంటూ ఉంటారు, అది కొన్నిటికి బాగుంటుందండి. బట్ చాట్ విషయానికి వస్తే మాత్రం సపరేట్గా గ్రైండ్ చేసుకోండి, కొత్తిమీరని అండ్ పుదీనాని సపరేట్గా గ్రైండ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అడ్జస్ట్ చేసుకోవడం ఛాన్స్ ఉంటుందండి, కొంచెం పుదీనా ఎక్కువ కావాలనుకుంటే పుదీనా ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కొత్తిమీర కావాలనుకుంటే కొత్తిమీర అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ అన్నీ కలిపి మీరు గ్రైండ్ చేసినట్టయితే మీరు అడ్జస్ట్ చేసుకోలేరు కదా. సో ఇక్కడ అడ్జస్ట్ చేసుకునే విధంగా నేను వేరే వేరే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నేను కూడా ఖాళీగా వండుకుంటున్నాను, సేవ్ ఎట్లాగో వేస్తారు కదా అని కొంచెం కొంచెం తింటున్నాను. సంధ్యా గారు తీసే దాంట్లో సేవ్ అవాయిడ్ చేద్దాం మనం, సేవ్ ఆల్రెడీ తినేసారు సంధ్యా గారిది, వెరీ బ్యాడ్. అలాగే కొత్తిమీర చట్నీ కూడా వేస్తున్నాం, అంటే కొత్తిమీర పేస్ట్. అండ్ అఫ్కోర్స్ చాట్ అనేసరికి ఉల్లిపాయలు లేకుండా తినం కదండి, సో కొద్దిగా ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను, కొద్దిగా ఆనియన్ యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా మనకి స్పైసీనెస్ కావాలి కదా, కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా ధనియాల పొడి, అండ్ మీరు కావాలని కూడా కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అవసరం లేదండి. ఆల్రెడీ మనం టామరిండ్ చట్నీలో కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసాము, సో ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టామరిండ్ చట్నీ కూడా యాడ్ చేస్తున్నాను, మెయిన్ ఇంగ్రీడియంట్ అండి స్వీట్నెస్కి, సో టామరిండ్ చట్నీ యాడ్ చేస్తున్నాను. మనకి మంచి స్వీట్నెస్ వస్తుంది, అట్ ది సేమ్ టైం మనకి చింతపండు పులుపు టేస్ట్, బెల్లం తీపి అండ్ సోంపు నుంచి వచ్చే ఆ సువాసన కూడా మనకి తెలుస్తున్నాయి. నాకైతే వస్తుందండి సువాసన, మీరు చేసుకుంటే మీకు కూడా వస్తుంది, సో తప్పకుండా చేసుకోండి. ఓకే, సో చూస్తున్నారు కదా పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ అంటే పుదీనా పేస్ట్, కొత్తిమీర పేస్ట్ వేశారు, ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేశారు, కొద్దిగా చాట్ మసాలా ఎందుకంటే ఆల్రెడీ మనం స్వీట్ చట్నీలో వేసాం కాబట్టి కొద్దిగా కారం వేశారు, అండ్ తర్వాత స్వీట్ చట్నీ అండ్ కొద్దిగా పెరుగు. ఓకే, మళ్ళీ కొద్దిగా ఆనియన్ యాడ్ చేస్తాను, కొత్తిమీర, కొత్తిమీర ఆబ్వియస్లీ గార్నిష్ కొత్తిమీర వెళ్తుంది కదండి, సో యాడ్ చేశాను. అండ్ మనం చేసుకున్న సేవ్ అండి, అది కూడా యాడ్ చేస్తున్నాను, జస్ట్ కొద్దిగా క్రష్ చేసేసి. చూడటానికి సూపర్గా ఉంది, తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. పాపడి చాట్ చూసారు కదండి, చాలా ఈజీ అండి. టామరిండ్ చట్నీ చేసుకుందాము, కోరియాండర్ చట్నీ చేసుకుందాము, మింట్ చట్నీ చేసుకుందాము, పెరుగు ఉంది అండ్ పాపడి మనమే చేసుకుందాం, సేవ్ మనమే చేసుకుందాం, అన్నీ మనమే చేసుకుని తింటే ఎంత హ్యాపీగా ఉంటుందండి. బయటకు వెళ్ళి ఒక్కొక్కటి ఎవరెవరో చేస్తూ ఉంటారు, అన్నీ తీసుకొచ్చి కలెక్ట్ చేసుకొని చేసుకోవడం కన్నా అన్నీ మన చేతితో చేసిన వాటితో చేసుకుంటే మనకి ఎంతో సాటిస్ఫాక్టరీగా ఉంటుందండి. నాకైతే చాలా, నేను చాలా సాటిస్ఫై అయ్యానండి ఇవాళ తింటున్నాను. సో సంజనా గారు టేస్ట్ చేసి చెప్తారు, అండ్ సంజనా గారికి సేవ్ ఇవ్వద్దు అనుకున్నాను, బట్ గార్నిష్కి వేయాలి, సో నేను సేవ్ వేసాను, టేస్ట్ చేసి చెప్పాను సంజనా గారు. డెఫినెట్గా
యాక్చువల్గా చెప్పాలంటే నేను సూపర్ ఎక్సైట్మెంట్ చాట్ స్పెషల్ ఎపిసోడ్స్ అని సూపర్ సూపర్గా ఎక్సైట్మెంట్తో మీకు ఒక విషయం మర్చిపోయాను అనమాట చెప్పటము. ఏంటంటే సమోసా రగడ ఏదైతే ఉందో అది స్పెషల్గా తణుకు నుంచి ఒక ఆవిడ కాల్ చేశారు. తను అడిగారు, సారీ తన పేరు గుర్తులేదు, ఏమనుకోకండి, తణుకు నుంచి ఒక కాల్ వచ్చింది, సమోసా రగడ ఇంకా పానీపూరి అడిగారనమాట. సో చూసారు కదా, మీరు కాల్ చేశారు, మీకోసం సమోసా రగడ చేసి చూపించాము. మీకు ఎవరికన్నా ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేసేయండి. మా నెంబర్ 8333-99-02-66. సరే అది వరకు ఓకే, మీరు కాల్ చేయండి, మేము చేసి పెడతాము. మరి ఇప్పుడు టేస్టింగ్ టైం. ఆహా, ఉల్లిపాయ రాలేదు, సూపర్. అదిరిపోయింది చెఫ్ శ్రీకాంత్. ఆహాహాహా.